నమస్కారం, ఏఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలో గత 9 రోజులుగా పూజలందుకున్న గణనాథులను నిమజ్జనం కోసం తరలించారు. డప్పుల వాయిద్యాలతో, మహిళల కోలాటాలతో, యువకుల కేరింతలతో కోదాడ పట్టణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా ఆలీనగర్ నాగార్జున సాగర్ ఎడమ కాలువలో వినాయకుడి నిమజ్జనం సందర్భంగా జిల్లా ఎస్పీ ఏవి రంగనాథ్ క్యాంపు ఆఫీస్ విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలువ చుట్టూ భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదే విధముగా భారీ క్రెయిన్ల సహాయంతో నిమజ్జన ఏర్పాట్లు చేయడం జరిగిందని, అత్యవసర కేంద్రంగా హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హలియా సిఐ ధనుంజయ గౌడ్, మున్సిపల్ కమిషనర్ అనుముల, మండల తహసీల్దార్ దేశ న్యాయక్, హలియా ఎస్ఐ బుడిగా సతీష్, నిడమనూరు ఎస్ఐ యాదయ్య, అనుమూల ఎంఈఓ తరి రాము, రెవెన్యూ అధికారులు, విద్యుత్ అధికారులు, తెరాస పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి గణపతి బాపకి జయ్. ముందల చిన్న కాలం ఓకే, 1 2 3 ఇంకా వదిలేసి ఓకే. పడేటప్పుడు రెండు ఫోటోలు కొట్టు, నేను వీడియో చూస్తున్నాను. పడేటప్పుడు లోపల పడేటప్పుడు నీళ్ళ పడగానే ఈ సైడ్ ఫోటోలు పెట్టాం.
రంగారెడ్డి జిల్లా హైత్ నగర్ మండలం మునుగూరు గ్రామంలో ద్వారకా వెంకటసాయి అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రులను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోజుకు ఒక కార్యక్రమం చొప్పున 9 రోజులు 9 కార్యక్రమాలు మరియు మహిళల కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణేష్ నవరాత్రులలో భాగంగా వంగేటి బ్రదర్స్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ వంగేటి బ్రదర్స్ ప్రతి సంవత్సరం గణేష్ నవరాత్రులకు ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. కొంచెం ముందుకెళ్ళండి సార్. స్కూల్ బంక్ అది లాక్డౌన్ వచ్చేసి ద్వారకా వెంకటసాయిన గారిని ముందుగా రండి. ఇక్కడ మేము గత 4 సంవత్సరాల నుండి పర్యావరణానికి అనుకూలంగా మట్టి గణపతిని మేము నిర్మిస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక కొత్త వెరైటీతోని కొత్త కాన్సెప్ట్తోని ఈ మన మట్టి గణనాథుని నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా కాలనీలో కూడా నవరాత్రి ఉత్సవాలను జరుపుకుంటూ ప్రతిరోజు కూడా ఒక్కొక్క ఉత్సవత తోటి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాన్ని మేము ఎప్పటికప్పుడుగా నిర్వహిస్తూ ఉంటాము. ఇది మా కాలనీ పెద్దల సహకారంతో ఉంగేటి బ్రదర్స్ వాళ్ళతోటి మేము ప్రతి కార్యక్రమం కూడా ఏది జరిపినా కానీ వారి సహకారం మాకు ఎప్పుడు ఉంటుంది. అలాగే మా కాలనీ అసోసియేషన్ నుంచి కూడా కాలనీ వాళ్ళందరూ కూడా మాకు ఒక యూనిట్తో నుండి ప్రతిరోజు ప్రతి కార్యక్రమాన్ని కూడా బాగా సపోర్ట్ చేస్తుంటారు. క్రమశిక్షణతోటి చాలా నీట్గా మేము గిరణాలు యొక్క ఊరేగింపు కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చూడటానికి చాలా మంది జనం వస్తూ ఉంటారు. మహిళలు కూడా ముఖ్య పాత్ర వహిస్తారు. వాళ్ళు రథానికి ముందు ఉండి కూడా ఆ దేవుణ్ణి నడిపిస్తూ ఉంటారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు మహిళలను ఉద్దేశించి కూడా గౌరీ పూజ, కుంకుమార్చన, అలాగే వారికంటూ కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాము. మెదక్ జిల్లా కౌడపల్లి మండలం తునీకి గ్రామంలో మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డికి కాంగ్రెస్ నేతలు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎస్టీ తండాకు చేరుకుని పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ తండా వాసులకు ఉచితంగా కరెంట్, రేషన్, బియ్యంతో పాటు గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తండా వాసులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. Thank you.
పక్కన దగ్గర మీ కెమెరా దీ బాస్ అది అట్లా మోహన్ నాయక్ మూడవత్ నర్సింగ్ ఇవా మీరు కాణలు వేసుకున్నారు మేడం మూడవ నర్సింగ్ మూడవత్ లక్ష్మణ్ నాయక్ పాటరోజ్ భిక్షపతి లాకావత్ గోవింద్ గోవింద్ గోపాలరెడ్డి గారు కాలేమని ఇక్కడ గోపాల్ పటేల్ గౌడ్ ముంగట్రమ్మన్ ముంగట్రమ్మన్ పటేల్ ముంగట్రమ్మన్ గోవింద్ గోవింద్ కదా రామావత్ సీను లాకావత్ మోహన్ ఇస్లావత్ లక్ష్మణ్ నాయక్ లక్ష్మణ్ నాయక్ ఇస్లావత్ లంబాడి గంజా ఇవి పడుకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఏఎన్ఎన్ న్యూస్.